అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. అన్నా క్యాంటీన్కి రేపటి నుంచి కూడా మహర్దశ పట్టబడుతుందని చెప్పాలి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించినట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇటు ప్రస్తుతం మనం ఏలూరుకు సంబంధించి ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వద్ద ఉన్నాం. ఇప్పటికే చూడొచ్చు విజువల్స్లో ప్రస్తుతం అన్నా క్యాంటీన్ మొత్తం కూడా పూర్తయిపోయింది. అంటే దాదాపు 99% పనులు పూర్తయిపోయాయి. రేపటి నుంచి ఎల్లుండి 16 నుంచి ఈ అన్నా క్యాంటీన్ అందుబాటులోకి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి 203 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. వాటిల్లో రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడలో చంద్రబాబు అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నారు. మొదట తొలి విడతలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతూ ఉన్నారు. మిగిలినటువంటి వాటిని దశల వారీగా ప్రారంభిస్తారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. అప్పుడు 2014-2019 సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకం ద్వారా ఎంతోమంది పేదలకు, అనర్థులకు ఆహారం పెట్టే విధంగా కూడా పథకాన్ని ప్రారంభించిన పరిస్థితి. అప్పుడు కేవలం 5 రూపాయలకే భోజనం, టిఫిన్ భోజనం కూడా అందించిన పరిస్థితి ఉండేది. లక్షలాది మంది, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు రోజుకి 2.5 లక్షల మంది ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా అక్కడ లబ్ధి పొందేవాళ్ళు. అక్కడే భోజనం చేసే పరిస్థితి ఉండేది. కేవలం 5 రూపాయలకే భోజనం అందించిన పరిస్థితి ఉండేది. అయితే 2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు పూర్తిగా పక్కన పెట్టింది. వాటిల్లో అన్నా క్యాంటీన్లు నిర్వహించేటువంటి కార్యాలయాల్లో అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి అయితే ప్రభుత్వానికి సంబంధించిన సచివాలయాలు కానీ లేదా ఇతర కార్యాలయాలన్నీ కూడా అన్నా క్యాంటీన్లో పెట్టి నడిపించారు. కొన్ని అన్నా క్యాంటీన్ కార్యాలయాలు నిర్వీర్యంగా పడున్నాయి. వాటిని ఎవరో కూడా పట్టించుకున్న పాపన పోలేదు. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్కి మళ్ళీ పునర్దాస తీసుకొస్తాం, ఖచ్చితంగా ఆ పథకాన్ని మళ్ళీ అందుబాటులోకి తీసుకొస్తాం, ఈ పథకం ఎంతోమంది పేదలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లాంటి పథకం ఖచ్చితంగా ఉండాలి, వైసీపీ ప్రభుత్వం పథకాన్ని నీరుగార్చింది కాబట్టి మేము పథకాన్ని మళ్ళీ తీసుకొస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. అది ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు. హామీకి తగ్గట్టుగానే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నా క్యాంటీన్లకి మహర్దశ పట్టిందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 అన్నా క్యాంటీన్లు ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ చూస్తున్న అన్నా క్యాంటీన్ ఏలూరు ఆర్ఆర్పేటకు సంబంధించింది. మొత్తం ఓవరాల్గా ఏలూరు జిల్లాకు సంబంధించి 5 అన్నా క్యాంటీన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అన్నా క్యాంటీన్లు ఎంతవరకు పూర్తి అయినాయి ఏంటి అనేది ఒకసారి ఇక్కడ దీనికి సంబంధించి మన పరిస్థితి కూడా చూడవచ్చు. అంటే ఇక్కడ నిర్వహణకు సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ అంతేవిధంగా గతంలో లేనటువంటి విధంగా కూడా ఇప్పుడు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పహారాలు, అన్నా క్యాంటీన్లు కూడా అన్నీ కూడా రన్ అవుతాయని చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో భోజనం చేయడానికి టేబుల్స్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి కూడా భోజనం 5 రూపాయలకే ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి దాదాపు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతుంది. అయినప్పటికీ ఇలాంటి పథకాన్ని ఖచ్చితంగా పేదలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ఇప్పటికే ఇక్కడ దీనికి సంబంధించి ఈ అన్నా క్యాంటీన్ సంబంధించి అన్నీ కూడా పూర్తిగా పనులన్నీ కూడా పూర్తి అయిపోయినట్టు కూడా తెలుస్తోంది. పూర్తిగా రంగులు వేసి కొత్తగా ముస్తాబు చేశారు. ఎక్కడికక్కడ ఇక్కడ అన్నం వడ్డించే చోట నుంచి భోజనం చేసే వరకు కూడా అంతా కూడా నీట్గా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే 16 నుంచి కొన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయి. వాటిలో ప్రారంభమయ్యే వాటిలో ఏలూరుకు సంబంధించి కూడా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్న అన్నా క్యాంటీన్ కూడా 16 ఆగస్టు 16 ప్రారంభమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటని మున్సిపల్ అధికారులు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది అధికారులు ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అధికారులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతవరకు వచ్చిన పనులు, ఎప్పటి నుంచి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం? అన్నా క్యాంటీన్ 4 అన్నా క్యాంటీన్ ఏలూరులో వర్క్లు మొత్తం కంప్లీట్ పూర్తి అయిపోయినాయి. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం రేపు ఇనాగ్రేషన్ అవ్వగానే ఎల్లుండి నుంచి 4 అన్నా క్యాంటీన్లు ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రారంభించబడుతుంది. అంటే అన్నా క్యాంటీన్లో గతంలో ఒక రకమైన మెనూ ఉండేది, ఇప్పుడు మెనూలో మార్పులే ఉన్నాయి. ఎట్లాంటి ఆహారాన్ని పేదలకు అందిస్తారు? గతంలో మెనూ ప్రకారమే
అక్షయ పాత్ర వాళ్ళకి అప్పచెప్పారు. అక్షయ పాత్ర వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మెన్యూ అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాన్ని అక్షయ పాత్ర ఇక్కడ దెందులూరులో పెట్టారు. అక్కడి నుంచి మాకు ఫుడ్ సప్లై వస్తుందని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ అన్న క్యాంటీన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఇప్పుడు ప్రస్తుతం 16వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుందండి. ఇది చూసాం కదా మొత్తంగా ఈ అన్న క్యాంటీన్లు అన్నీ కూడా దాదాపు సిద్ధమైపోయినాయి, ప్రారంభానికి సిద్ధమైనాయి. ఎల్లుండి 16 నుంచి మనం ప్రస్తుతం చూసినట్టు అన్న క్యాంటీన్ ప్రారంభమవుతుంది. రేపు ఉదయం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడలో కూడా అన్న క్యాంటీన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 203 అన్న క్యాంటీన్లు కూడా పూర్తిగా అందుబాటులోకి రాను. అవసరమైతే మరికొన్ని కూడా పెంచే యోచనలు కూడా ప్రభుత్వం. ఈ పథకాన్ని ఖచ్చితంగా పేదలకు ఉపయోగపడే పథకం కాబట్టి ప్రభుత్వం మీద భారం పడినా సరే ఖచ్చితంగా దీన్ని అమలు చేసి తీర్తామని కోటం ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అన్న క్యాంటీన్ మహర్దశ పట్టిందని చెప్పొచ్చు. సంటితో మన ఆర్టీవీ ఏలో నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.